Hi students, a warm welcome to everyone. I am Physics Prabha Madam. Welcome to my channel. My channel name is Play with Physics by Prabha. So, chala mandi stellar energy question adugutunnarandi. Aa purpose lo ee class entandi easy ga ee stellar energy question ela nerchukovalannadi nenu meeku explain chestanu. So, ekkada kuda skip cheyakunda jagrataga venandi saripothundi. Endukante ee question lo man equation part untundandi. So, dan ekkada kuda mistake cheyakoddu. Andukane jagrataga observe cheyandi. సో ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అన్నది ఆల్రెడీ నేను బోర్డు మీద నోట్ చేశాను, ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ సోర్స్ ఆఫ్ స్టెల్లార్ ఎనర్జీ. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కార్బన్ నైట్రోజన్ సైకిల్ అండ్ ప్రోటాన్ ప్రోటాన్ సైకిల్ అక్కరింగ్ ఇన్ స్టార్స్. ఇది క్వశ్చన్ అండి. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడు, సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే సోర్స్ ఆఫ్ స్టెల్లార్ ఎనర్జీ, అసలు స్టెల్లార్ ఎనర్జీ అంటే ఏంటి, దాని యొక్క సోర్స్ అంటే ఏంటి. సో మనకి వచ్చేటప్పటికి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం వర్క్ చేయాలి అంటే కంపల్సరీ మనం ఏం రిసీవ్ చేసుకోవాలండి, ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలండి. సో ఈ ఎనర్జీ దేని నుంచి తీసుకుంటాము అంటే మనం సన్ నుంచి తీసుకుంటాం. అంటే ఈ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఈజీగా ఏమీ జరిగిపోదండి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఏ పర్పస్లో జరుగుతుంది, ఏ ప్రాసెస్లో జరుగుతుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో జరుగుతుంది. సో అసలు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి, సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఫ్యూజన్ అంటే ఏంటండి, వెన్ టూ ఆర్ మోర్ లైటర్ న్యూక్లియస్ కంబైన్ టుగెదర్ టు ఫామ్ ఏ హెవీ న్యూక్లియస్. అంటే లైటర్ న్యూక్లియస్ అన్నీ కూడా కంబైన్డ్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుందంటే హెవీ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనకి ఏంటంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి జరిగే ప్రాసెస్ అంటే మనకి సన్ తీసుకున్నట్టు ఆల్రెడీ నేను డెఫినేషన్ కూడా బోర్డు మీద వచ్చేసిన, ఒకసారి చూడండి. ఎనర్జీ ఆఫ్ సన్ అండ్ బ్రైటెస్ట్ స్టార్స్ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనం రిసీవ్ చేసుకున్న ఎనర్జీ వచ్చేటప్పటికి దేని నుంచి అండి, సన్ యాజ్ వెల్ యాజ్ బ్రైటెస్ట్ స్టార్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై న్యూక్లియర్ ఫ్యూజన్. అంటే మనం తీసుకున్న ప్రాసెస్ అంటే మనం రిసీవ్ చేసుకున్న ఎనర్జీ అంతా కూడా ఏ ప్రాసెస్ అండి, న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ వల్ల. సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటండి, టూ ఆర్ మోర్ లైటర్ న్యూక్లియస్ కంబైన్డ్ టుగెదర్. అంటే లైటర్ న్యూక్లియస్ అండి, లైటర్ న్యూక్లియస్ అన్నీ అంటే ఏంటండి ఇక్కడ హైడ్రోజన్. అంటే ఈ ఎంటైర్గా స్టెల్లార్ ఎనర్జీ సోర్స్ అంటే ఏమవుతుందండి, ఈ హైడ్రోజన్ న్యూక్లియస్. ఈ హైడ్రోజన్ యాటమ్ వచ్చేటప్పటికి బర్నింగ్ టు ద హీలియం. అంటే ఈ ఎంటైర్ వచ్చేటప్పటికి ప్రాసెస్ వచ్చేటప్పటికి లైటర్ న్యూక్లియస్, ఈ లైటర్ అంటే ఏంటంటే అన్నీ కూడా హైడ్రోజన్. సో సోర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో హైడ్రోజన్. అంటే ఈ స్టార్స్ సన్నులో కోర్లో ఉండే హైడ్రోజన్స్ అన్నీ కూడా మనకి కంబైన్డ్ అవ్వటం వల్ల మనకి ఏం అడ్జస్ట్ అవుతుందంటే ఒక హెవీ న్యూక్లియస్ అడ్జస్ట్ అవుతుంది. ఈ పర్పస్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది ఏమి కూడా ఈజీగా అడ్జస్ట్ అవ్వదండి. సో ఈ ప్రాసెస్ అందరికీ కూడా మనకి హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది కావాలి. సో అందుకనే మనకి జనరల్గా ఈ ప్లానెట్స్ తీసుకుంటే కనుక ఎక్కడ కూడా హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉండదండి. సో కంపల్సరీ ఈ ఎంటైర్ ఫ్యూజన్ ప్రాసెస్ అడ్జస్ట్ అవ్వాలి అంటే హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉండాలి. సో ఈ హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఎక్కడ ఉంటుందంటే స్టార్స్ అండి. సో అందుకనే మనం ఇక్కడ వచ్చినప్పుడు ఏం తీసుకుంటామంటే సన్ అండ్ స్టార్స్ అని చెప్తాం. సో ఇక్కడ వచ్చిన ఫ్యూయల్ ఏంటండి, అంటే సోర్స్ ఏంటండి దీంట్లో మనం తీసుకునేది హైడ్రోజన్. సో ఈ ఎంటైర్ ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే మనం తీసుకునే అంటే ఈ ఎంటైర్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో మనకి రిలీజ్ అయ్యే ఎనర్జీ ప్రాసెస్ వచ్చేటప్పటికి టూ టైప్స్ ఆఫ్ సైకిల్స్ చెప్తాం. అవేంటంటే కార్బన్ హైడ్రోజన్ సైకిల్ యాజ్ వెల్ యాజ్ ప్రోటాన్ ప్రోటాన్ సైకిల్. సో ఇవి రెండు కూడా ఏంటంటే మనకి అజంప్షన్స్ అండి. అంటే రియల్గా వెళ్ళి సన్న దగ్గరికి వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటని మనం ఏమేమి చూడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇమాజినేషన్లో ఈ ప్రాసెస్లో ఇలా జరుగుతుంది అని. సో ఇదంతా చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే బేత్ అండి. సో ఈ సైంటిస్ట్ ప్రిన్సిపల్ బేస్ చేసి మనకి ఎన్ని సైకిల్స్ చెప్తామంటే టూ సైకిల్స్ చెప్తామండి. అవి ఏంటంటే కార్బన్ నైట్రోజన్ సైకిల్ అలాగే ప్రోటాన్ ప్రోటాన్ సైకిల్. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి లైటర్ న్యూక్లియస్ వచ్చేటప్పుడు ఏం తీసుకుంటామండి, హైడ్రోజన్. సో హైడ్రోజన్ని కంబైన్ టుగెదర్ అంటే లైటర్స్ అన్నీ కూడా కంబైన్డ్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుందండి, హెవీ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్లోనే మనకు వచ్చేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్తాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి హైడ్రోజన్ యాటమ్కి ఏమేమి యాడ్ చేస్తామంటే కార్బన్ నైట్రోజన్. సో ఫైనల్గా మనం ప్రొడ్యూస్ చేసింది ఏంటంటే హీలియం యాటమ్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఫైనల్ సొల్యూషన్లో ఎక్కడ కూడా మనకి కార్బన్ నైట్రోజన్ అనే టర్మ్స్ అనే ఉండవు. సో ఇవన్నీ ఎలా జరుగుతుంది ఏంటన్నది ఒక సైకిల్ ప్రాసెస్లో ఉంటుందండి, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలండి,
So chudandi first manam teeskovalasindi lighter nucleus and the hydrogen ki em add chestanu ikkada carbon. So carbon ante entandi 6 12. So hydrogen carbon tho combined aithe em form avutundandi nitrogen ante dan tarvata form avutundi nitrogen entandi ikkada 1 plus 6 ante 7 1 plus 12 అంటే ఎంత అవుతుందండి 13. సో ఈ కాంబినేషన్లో మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అది ఏంటంటే గామా రే. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి నైట్రోజన్ ఎలా ఉందండి 7 13, బట్ మనకు వచ్చేటప్పటికి స్టేబుల్గా ఉండాలంటే 7 14 ఉండాలండి. ఇదేంటంటే అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ నైట్రోజన్ ఏమవుతుందంటే వెంటనే స్ప్లిట్ అయిపోతుందండి. అది దేని రూపంలో స్ప్లిట్ అవుతుందంటే ఒక పాజిట్రాన్ రూపంలో స్ప్లిట్ అయిపోతుంది, అంటే ప్లస్ 1. సో ఒక పాజిట్రాన్ రిలీజ్ చేస్తుంది, అంటే దానికి ఇంకా రిమైనింగ్ ఏముంటుందండి ఇక్కడ వచ్చేటప్పటికి 6. సో ఆల్రెడీ పాజిట్రాన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి 6 13. సో అగైన్ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ కార్బన్ ఏదైతే ఉందో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్స్టేబుల్గా ఉన్న నైట్రోజన్ ఒక పాజిట్రాన్ని రిలీజ్ చేస్తుంది. సో పాజిట్రాన్ రిలీజ్ చేస్తుందండి, ఇక్కడ రిమైనింగ్ ఏదైతే ఏముందో చూడండి ఒకసారి. పైన 13 యాసిడ్ 13 అయిపోయిందండి, ఒక పాజిట్రాన్ వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ ఇక్కడ ఎంత అవుతుంది 6 అవుతుందండి. సో అగైన్ ఇది మళ్ళీ దేంతో కంబైన్ అవుతుంది హైడ్రోజన్. సో ఫైనల్గా ఏం ఫామ్ అవుతుందని చూడండి, స్టేబుల్ నైట్రోజన్ ఫామ్ అవుతుంది. 1 ప్లస్ 6 అంటే 7, 1 ప్లస్ 13 అంటే 14. సో ఈ కండిషన్లో మళ్ళీ మనకి ఏం రిలీజ్ అవుతుందంటే గామా రే. ఎప్పుడూ కూడా కంబైన్ చేసినప్పుడు గామా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో అగైన్ మళ్ళీ ఈ నైట్రోజన్ అండి, ఈ స్టేబుల్ నైట్రోజన్ దేనితో కంబైన్ అవుతుందండి హైడ్రోజన్. సో హైడ్రోజన్తో కంబైన్ అవుతే ఏం ఫామ్ అవుతుందంట నెక్స్ట్ వన్ అండి, ఏం వస్తుందండి అది ఆక్సిజన్ వస్తుంది. 1 ప్లస్ 7 అంటే 8, 1 ప్లస్ 14 అంటే 15. సో కంబైన్డ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఏం రిలీజ్ అవుతుందండి గామా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, గామా రే రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ అగైన్ ఆక్సిజన్ ఏంటండి అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ వెంటనే ఆటోమేటిక్గా ఏమవుతుందండి ఒక పాజిట్రాన్ని రిలీజ్ చేస్తుంది, అంటే ఒక పాజిట్రాన్ని ఏం చేస్తుందండి ఇక్కడ రిలీజ్ చేస్తుంది. సో పాజిట్రాన్ రిలీజ్ చేస్తుంది అంటే దాని రిమైనింగ్ ఏమవుతుందండి బిఫోర్ ఏదైతే ఉందో అది వస్తుంది, అంటే నైట్రోజన్ అండి. సో నైట్రోజన్ ఏమవుతుంది వాళ్ళకి ఒక పాజిట్రాన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 7 15 అవుతుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ ఏం ఫామ్ అవుతుందండి హైడ్రోజన్తో ఈ నైట్రోజన్ కంబైన్డ్ అయ్యి ఏం ఫామ్ అవుతుందండి యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ కంప్లీట్గా ఆక్సిజన్ వేయము, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఏ సైకిల్ అండి, కార్బన్ నైట్రోజన్. కార్బన్ అంటే 6, అంటే మనం ఇక్కడ తీసుకోవాల్సిన 6 స్టెప్స్ మాత్రమే చూడండి. 1 2 3 4 5 6 6 వన్ ఇస్ ద లాస్ట్ స్టెప్. ఈ లాస్ట్ స్టెప్లో ఏంటంటే మనం ఫైనల్గా హీలియం ఆటమ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో హీలియం, హీలియం అంటే మీకు ఆల్రెడీ తెలుసు 2 4. సో హీలియం 2 4 తీసిస్తే రిమైనింగ్ ఎంత ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ 15 అంటే 16 అండి, 16లో ఆల్రెడీ 4 వెళ్ళిపోయినాయి, అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయండి 12 అంటే ఏ ఆటమ్ అవుతుంది కార్బన్ అంటే 12. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉందండి 1 ప్లస్ 6 అంటే 7 అంటే 8 అండి, 8లో ఆల్రెడీ 2 లెస్ అయిపోయినాయి, అండ్ ఇంకా అంతే 6 అంటే ఒక కార్బన్ ఆటమ్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీంట్లో మనకి వచ్చేటప్పటికి అగైన్ ఈ కాంబినేషన్ కాబట్టి మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందండి గామా. సో ఎప్పుడు కూడా మనకి పాజిట్రాన్ ఉంది అంటే దాని తర్వాతే కంపల్సరీ పాజిట్రాన్తో పాటు ఇంకోటి కూడా ఫామ్ అవుతుంది, ఏంటంటే న్యూట్రినో. సో ఈ ఎంటైర్ సైకిల్లో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎన్ని స్టెప్స్ తీసుకుంటాం ఇక్కడ 6. 1 2 3 4 5 6 ఇది గుర్తుపెట్టుకోండి, కార్బన్ అంటే 6 అని కార్బన్ సైకిల్లో. సో దీంట్లో ఏంటంటే ఆరో మార్క్స్కి బిఫోర్ ఉన్నాయి ఆఫ్టర్ ఉన్నాయి రెండో కూడా క్యాన్సిల్ అవుతాయి. సో ఎలా క్యాన్సిల్ అవుతాయని ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఆరో మార్క్కి బిఫోర్ వచ్చినప్పుడు ఎంత ఉందండి కార్బన్ 6 12. సో ఈ కార్బన్ 6 12 అనేది ఆరో మార్క్కి ఇట్ సైడ్ వచ్చినప్పుడు చూడండి ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అండి, ఇక్కడ 6 12 ఉంది రెండు క్యాన్సిల్ అండి. నెక్స్ట్ చూడండి నైట్రోజన్ నైట్రోజన్, కార్బన్ కార్బన్, నైట్రోజన్ నైట్రోజన్, ఆక్సిజన్ ఆక్సిజన్, అగైన్ నైట్రోజన్ నైట్రోజన్ క్యాన్సిల్. సో అంతేనండి. సో ఇంకా ఫైనల్గా చూడండి బిఫోర్ వచ్చేటప్పుడు ఏమేమి ఉన్నాయి హైడ్రోజన్లో 1 2 3 4 అంటే ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 4 హైడ్రోజన్స్. సో ఆఫ్టర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏం మిగులుతుందండి హీలియం 2 4 అండ్ అగైన్ గామా రేస్ వచ్చేటప్పటికి ఎన్ని ఉంటుందండి ఇక్కడ 1 2 3 4 అంటే 4 గామాస్. ఎలక్ట్రాన్స్ సారీ పాజిట్రాన్స్ ఏంటండి 1 2 అంటే 2 పాజిట్రాన్స్ అండ్ 2 న్యూట్రినోస్. సో ఇక్కడ చూసారు కదండి, అంటే మనం ఏం తీసుకున్నాం
లైటర్ మాలిక్యూల్స్ తీసుకున్నాం, అంటే లైటర్ న్యూక్లియస్ తీసుకున్నాం. ఈ లైటర్ న్యూక్లియస్ అన్నీ కూడా కంబైన్ అయ్యి ఏం ఫామ్ అయ్యాయి, మనకి ఇక్కడ హెవీ న్యూక్లియస్ ఫామ్ అయింది. సో ఈ ఫార్మింగ్లో మనకి ఏంటంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ వచ్చేటప్పటికి అంటే మనకి ఈ ప్రాసెస్లో గామా రూపంలో రిలీజ్ అయింది, నెక్స్ట్ అలాగే పాజిట్రాన్ తర్వాత అక్కడ ఉంది, అక్కడ ఎగ్జిస్ట్ అయ్యి న్యూట్రాన్ రూపంలో రిలీజ్ అయింది. అంటే ఎంటైర్గా మనకి ఇక్కడ ఎనర్జీస్ ఎన్ని చోట్ల రిలీజ్ అయిందండి, 4 ప్రాసెస్లో రిలీజ్ అయింది. సో ఈ టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎంత రిలీజ్ అవుతుంది అంటే ఈ ప్రాసెస్లో 26.71 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎంత అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ జరగడానికి, ఈ ఎంటైర్ ప్రాసెస్ జరగడానికి ఎంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది యూస్ అవుతుందండి, ఇక్కడ ఆల్రెడీ నోట్ చేసాను చూడండి, అబౌట్ 2 × 10⁻⁷ కెల్విన్. అంటే జనరల్గా మనకి ఫ్యూజన్ ప్రాసెస్లో టెంపరేచర్ ఆర్డర్ వచ్చినప్పటికీ, అంటే మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్లో ఎంత టెంపరేచర్ తీసుకుంటుందంటే 10⁻⁷ కెల్విన్ టెంపరేచర్ అనేది రిసీవ్ చేసుకుని ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి, అంటే కంబైన్డ్ అవడం ఈ ప్రాసెస్ అంతా కూడా. సో దాంట్లో మనకి కార్బన్ నైట్రోజన్ సైకిల్ వచ్చేటప్పటికి, అంటే ఈ సైకిల్ వచ్చేటప్పటికి అబౌట్ ఎంత అండి, 2 × 10⁻⁷ కెల్విన్. సో ఇది కార్బన్ నైట్రోజన్ సైకిల్ అండి. చూడండి, మనం యూస్ చేసినప్పుడు కార్బన్ నైట్రోజన్ మాలిక్యూల్స్ తీసుకున్నాం, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫైనల్గా ఈ కార్బన్ ఆటమ్ కానీ న్యూక్లియస్ ఆటమ్ కానీ ఏమీ లేదు. చూడండి ఒకసారి, సో లైటర్స్ అన్నీ కూడా మనకి యాడ్ కంబైన్డ్ అయ్యి మనకి ఏంటంటే హెవీ న్యూక్లియస్ అనేది ఫామ్ అయింది. సో ఇది కార్బన్ నైట్రోజన్ సైకిల్ అండి. సో నెక్స్ట్ చూడండి, ప్రోటాన్ సైకిల్. ఇక్కడ ప్రోటాన్ అంటే రెండు కూడా మనం సిమిలర్స్ తీసుకోవాలి, అంటే రెండు కూడా మనం ఏం తీసుకోవాలంటే లైటర్ మాలిక్యూల్స్ అని ఇచ్చినప్పుడు రెండు కూడా హైడ్రోజన్ తీసుకుంటాం దీంట్లో. సో ఇది జాగ్రత్తగా చూడండి, సో హైడ్రోజన్ నెక్స్ట్ అలాగే హైడ్రోజన్, సో ఇవి రెండు కంబైన్డ్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1, 2 ఇంకొకటి ఏంటంటే ఒకటి పాజిట్రాన్ కింద ఫామ్ అవుతుందండి. సో పాజిట్రాన్ వచ్చిందంటే కంపల్సరీ ఏమవుతుందండి, న్యూట్రినో. అగైన్ ఇది ఎలా ఉందండి, అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ మాలిక్యూల్ వచ్చేటప్పటికి మళ్ళీ దేంతో కంబైన్డ్ అవుతుందండి, అన్స్టేబుల్ ఆటమ్స్ దేంతో కంబైన్డ్ అవుతుంది, మళ్ళీ హైడ్రోజన్తో. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే హీలియం 2, 3. సో హీలియం 2, 3. సో ఇక్కడ వచ్చేటప్పటికి అంటే ఈ సైకిల్ ప్రాసెస్ వచ్చేటప్పటికి కంపల్సరీ మనం ఏం తీసుకోవాలంటే ఈ రెండు స్టెప్స్ ఏదైతే ఉన్నాయో వాటినే మళ్ళీ రిపీటెడ్గా తీసుకోవాలి. ఈ రెండైతే ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఎగైన్, అంటే సేమ్ మళ్ళీ వేస్తున్నాను ఒకసారి చూడండి. సో 2 ప్రోటాన్స్, సో 1 పాజిట్రాన్, న్యూట్రినో, అగైన్ హైడ్రోజన్, సో అగైన్ అన్స్టేబుల్ ఆటమ్, సో హీలియం 2, 3. సో చూడండి, అంటే ఈ 2 స్టెప్స్ మళ్ళీ ఏమైనాయండి, రిపీట్ అయినాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ రాసిన చూడండి, సన్ ఈజ్ ఏ మల్టీ స్టెప్ ప్రాసెస్ ఇన్ విచ్ హైడ్రోజన్ ఈజ్ బర్న్డ్ ఇన్ టు హీలియం. సో హైడ్రోజన్ అనేది హీలియం కింద కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో అక్కడ ఎన్ని స్టెప్స్ ఉంటాయండి, అక్కడ మల్టీ స్టెప్స్ ఉంటాయి. సో ఈ 2 స్టెప్స్ని మళ్ళీ రిపీటెడ్గా తీసుకోవాలండి, జాగ్రత్త చూడండి. సో లాస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే మనకి అన్స్టేబుల్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకొక అన్స్టేబుల్తో కంబైన్డ్ అవుతుందండి, అంటే హీలియం 2, 3 అన్స్టేబుల్, అగైన్ ఏం తీసుకోవాలి, హీలియం 2, 3. సో రెండు కంబైన్డ్ అయ్యి ఏంటంటే మనకి స్టేబుల్ ఫామ్ అవుతుందండి, హీలియం 2, 4. సో హీలియం 2, 4 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏం మిగులుతాయండి, 6, 3 + 3 = 6, ఆల్రెడీ 4 అయిపోయినాయి అండ్ ఇంకా 2 ఉంటాయి. సో 2 + 2 = 4, 4లో 2 తీసేస్తే ఇంకా 2 ఉంటాయి. ఆ 2 ఏమవుతాయండి, 2 ప్రోటాన్స్ కింద ఫామ్ అయిపోతాయండి. సో ఈ కాంబినేషన్లో మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చినప్పటికి 5 అయినండి, ఇక్కడ వచ్చినప్పటికి 6 గుర్తుపెట్టుకోండి. సో కార్బన్ అంటే 6 స్టెప్స్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ ప్రోటాన్ ప్రోటాన్ సైకిల్కి అంటే అవి రెండింటిని మళ్ళీ రిపీట్ చేసుకోవాలండి, 2 స్టెప్స్నే రిపీట్ చేసుకోవాలి. సో లాస్ట్ వన్ ఏంటంటే మనకి ఏదైతే అన్స్టేబుల్ వచ్చిందో ఇంకొక అన్స్టేబుల్తో కాంబినేషన్ తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో సేమ్ ఇందాకట్లాగే మనకి ఆరోస్కి బిఫోర్ ఆఫ్టర్ ఉన్న టర్మ్స్ రెండు కూడా క్యాన్సిల్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్ రెండో క్యాన్సిల్, ఈ అన్స్టేబుల్ ఐటమ్స్ క్యాన్సిల్, ఇక్కడ కూడా అన్స్టేబుల్ క్యాన్సిల్, సో అన్స్టేబుల్ హీలియం ఆల్సో క్యాన్సిల్, ఇక్కడ కూడా అన్స్టేబుల్ క్యాన్సిల్. సో ఫైనల్గా ఇక్కడ అన్ని మిగులుతాయండి, 1, 2, 3, 4. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందండి, 4 హైడ్రోజన్స్. సో బిఫోర్ వచ్చినప్పుడు 4 హైడ్రోజన్, ఆఫ్టర్ వచ్చినప్పటికీ హీలియం 2, 4 ప్లస్
ఎన్ని గామాలు ఉన్నాయండి? టూ గామాస్, టూ పాజిట్రాన్స్, టూ న్యూట్రినోస్. సో ఇదండి మనకి ఆల్రెడీ ఇక్కడ చెప్పాను నేను కార్బన్ హైడ్రోజన్కి అలాగే ప్రోటాన్ ప్రోటాన్కి. సో దీంట్లో 6 స్టెప్స్ ఉంటాయండి. సో గుర్తుపెట్టుకోండి, కార్బన్ అంటే 6 స్టెప్స్ ఉంటాయి, సో ప్రోటాన్ ప్రోటాన్ అంటే 5 స్టెప్స్ ఉంటాయి. సో ఇది జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చినప్పుడు ఇందాక నేను గామా వేసాను, గామా ఉండదండి, ఓన్లీ 3 గామా స్టెప్స్ చూడండి, 1, 2, 3. సో ఇక్కడ ఉండదండి. సో ఫైనల్గా మనకు వచ్చేది ఇక్కడ 3 గామాస్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ 2 గామాస్ వస్తాయండి, ఇక్కడ ఏమో 2 పాజిట్రాన్స్ వస్తాయి, ఇక్కడ 2 పాజిట్రాన్స్ వస్తాయి, ఇక్కడ వచ్చేటప్పటికి 2 న్యూట్రినోన్స్, ఇక్కడ 2 న్యూట్రినోన్స్ అండి. సో ఇక్కడ మళ్ళీ ఒకటి ఎక్స్ట్రాగా మనకి చూడండి ఎనర్జీ వేసాను నేను, క్యూఆర్ ఎనర్జీ. ఇక్కడ ఏమీ వేయలేదు. సో జాగ్రత్తగా చూడండి. సో అందుకనే ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో, అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో రెండో నోట్ చేసాం. జస్ట్ స్లైట్గా వేరియేషన్ ఉంటుందని అంతే. సో ఈజీగా మీకు ఈ క్వశ్చన్ వచ్చేస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఎక్కడ కూడా బైహార్ట్ చేయగలదు. సో నా ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదంటే పర్సనల్గా మెయిల్ చేయండి. సో నా మెయిల్ ఐడి నోట్ చేసుకోండి, ప్రభా మ్యామ్ ఫిజిక్స్ @gmail.com. థ్యాంక్ యూ.